हाय अंडी नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल मन उपमा पेसरेट्टू विथ अल्लम चटनी होटल स्टाइल एलास्ो ओकसारी चूदामंडी प्रोसेस कच्चे ओकसारी ट्राई चेयंडी प्रोसेस स्टार्ट चेसेदाम पेसरेट्ल कोसम मुंदुगा पेसर्लनु ओवर नाइट नानबेट्टुकोवाली 1 टेबल स्पून पच्चनपप्पु 1 टेबल स्पून बियम वेसुकोनी बागा कड़िगी ओवर नाइट नानबेट्टुकुंटे बागा नानुतायि अन्नमाट ఇప్పుడు పెసరలను కడిగేసుకొని ఒకసారి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో 3 పచ్చిమిర్చి అల్లం ముక్క కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి దీన్ని వేసుకోవాలి. సరిపడ salt వేసుకోవాలి. మిక్స్ చేసుకొని salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. పెసరట్టుకి అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటది కదండి. అల్లం చట్నీని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు కొద్ది ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయినాక అల్లం ముక్కలు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ మీడియం సైజ్ తీసుకున్నానండి. పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. 4 వెల్లుల్లి రబ్బలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఇవి కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం సరిపోతుంది వాటర్ ఇంకే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా బెల్లం దగ్గరికి ఇగిరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత salt వేసుకొని మిక్సీ వేసేసుకోవడం. ఇలా మెత్త రుబ్బేసుకున్నాక ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్ లోకి తీసుకున్నాక పక్కన పెట్టేసుకోవచ్చండి. దీనికి తాలింపు అది అవసరం లేదు. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. పెసరట్లకి ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక కడాయి కానీ చిన్న ఇలాంటి బౌల్ కానీ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీడిపప్పులు ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయ కరుగు 2 పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు పోపు వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ కప్పుతో రవ్వ తీసుకుంటున్నాను. దీంతో 4 కప్స్ వాటర్ వేయాలి. సరిపడా salt వేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక నిమిషం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. మూత ఓపెన్ చేద్దామండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మరి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ముందు ఆయిల్ వేసుకున్నాక ఇలా ఉల్లిపాయతో ఇలా అట్ల రేగంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరట్ని ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. దోసలాగా దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఇలా బ్రష్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ ఇలా వేసుకోవాలి. పెసరట్టు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి తిరగేసుకోవాలండి. దీని వెనక కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇలా తిరగేసుకొని
ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాని టిన్ పైన ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా సర్వింగ్ ప్లేట్లకి తీసుకోవాలి. ఇలాగే మీకు ఎన్ని కావాల్సితే అన్నీ వేసుకోవాలండి. వేడివేడి ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.